హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రాపర్టీ ట్యాక్స్ సర్వే ప్రారంభమైంది. కుకట్పల్లి, శేర్లింగంపల్లి, ఎల్బీ నగర్ లో 3 జోన్లు, 6 సర్కిల్లో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఐఎస్ ద్వారా సర్వే సాగుతోంది. శాటిలైట్, డ్రోన్, ఫిజికల్ సర్వే 3 విధాలుగా వివరాలు సేకరిస్తున్నారు. సమగ్ర సర్వే పూర్తయితే అనుమతి లేకుండా నిర్మించిన గృహాలు కమర్షియల్ నిర్మాణాల ద్వారా ఆదాయం పెద్ద మొత్తంలో పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉప్పల్ సర్కిల్ 2లో సాగుతున్న సర్వేకి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ లక్ష్మీకాంత్ అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పుడు కొత్తగా జిఐఎస్ సిస్టమ్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ను క్యాలిక్యులేషన్ చేస్తున్నారు. ఇప్పటికే శాటిలైట్ సర్వే పూర్తి చేశారు. ఆ తర్వాత 2వ దశ కింద డ్రోన్ సర్వే చేశారు. డ్రోన్ సర్వే తర్వాత ఫీల్డ్ లెవెల్లో ఫిజికల్గా మొత్తం కూడా క్షేత్రస్థాయిలో బృందాలు మొత్తం మరొకసారి మొత్తం హైదరాబాద్ నగరంలో ప్రాపర్టీ ట్యాక్స్ని కౌంట్ చేస్తున్నారు. ఈ సర్కిల్, ఉప్పల్ సర్కిల్ సంబంధించిన డిప్యూటీ కమిషనర్. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజు ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఆంజనేయులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. సర్వేకి సంబంధించినటువంటి ఎలా జరుగుతుంది దానిపైన మళ్ళీ ర్యాండమ్ చెక్అప్ చేయడానికి ఫీల్డ్ లెవెల్లోకి వచ్చారు. మనతో మాట్లాడాలనుకున్నారు. అనిల్ గారు, మీరు ఈరోజు ఈ సర్వే చేసిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు మీ సర్కిల్లో? మనకి ఇప్పుడు ఉప్పల్ సర్కిల్ వచ్చేసరికి 49,000 ప్రాపర్టీ ట్యాక్స్ నెంబర్స్ ఉన్నాయి. సో దానిలో మనకి యాజ్ ఆఫ్ నౌ లాస్ట్ ఇయర్ ప్రకారం వచ్చేసి 38,000 ప్రాపర్టీస్ పేమెంట్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు చేయలేదు. దాని మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ కలెక్ట్ చేస్తున్నాము. ఏదైతే డేటా వస్తుందో దానివల్ల మనకు నాట్ ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్, దానివల్ల మనం ప్లానింగ్ ప్రణాళికలు వేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నిటి మీద, గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయి, నాలాస్ ఏమున్నాయి, లేక్స్ ఏమున్నాయి, ఇవన్నిటి మీద కూడా మనకు ఒక కంప్లీట్ డేటాబేస్ మన దగ్గర ఉంటే డిసిషన్ మేకింగ్కి కానీ పై అధికారులకు డిసిషన్ మేకింగ్కి చాలా సులభతరం అవుతుంది. సో దీన్ని ప్రజలు కూడా ఒక ప్రాపర్టీ ట్యాక్స్ పరంగా చూడొద్దండి దయచేసి. దీనివల్ల ఒక డేటాబేస్ అనేది మనకు డెవలప్ అవుతుంది. దానివల్ల మనకు రోడ్స్ కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, పార్క్స్ కానీ, వివిధ రకాల డెవలప్మెంట్స్ కూడా ఈ డేటాతో చాలా సులువుగా తొందరగా చేయడం జరుగుతుంది. మొత్తం కూడా ఏ విధంగా ఈ డేటాను అంతా భద్రపరుస్తారు, ఈ డేటా ఏ విధంగా సిస్టమ్స్ పనిచేయబోతున్నాయి, ఎంత కాలం లోపల ఈ సర్వే, సమగ్ర సర్వే పూర్తి చేయడానికి టార్గెట్ పెట్టుకున్నారు? ఇది సమగ్ర సర్వే అనేది వీలైనంత తొందరగా చేయాలని మా మేడం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు. దీని ప్రకారంగా మేము ఎక్కువ మంది సర్వేయర్లను కూడా హైర్ చేసుకుంటున్నాము. ఎంగే నియో ఏజెన్సీ ద్వారా మనం హైర్ చేసుకోవడం జరుగుతుంది. దాని వలన వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ సమగ్ర సర్వే నేపథ్యంలో ఇంకా దాదాపు 2-3 లక్షల పైగా అసెస్మెంట్లు బయటపడే అవకాశం ఉంటుంది. దీని ద్వారా దాదాపు 1,000 కోట్ల నుంచి 2,000 కోట్ల వరకు కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం ఈ నాన్ రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ కలిపి ఏటా 1,900 కోట్ల రూపాయల ట్యాక్స్ మాత్రం వసూలవుతుంది. ఈ సమగ్ర సర్వే పూర్తయితే మాత్రం ట్యాక్స్ కలెక్షన్లు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. దీని ద్వారా అప్పుల్లో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గట్టెక్కి మొత్తం కూడా నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కావచ్చు, పార్కులు డెవలప్మెంట్ చేసే విషయంలో కావచ్చు, మొత్తం ఫండింగ్ రేజింగ్ ఒకవైపు అవుతుంది, మరోవైపు నగరాభివృద్ధికి తోడ్పాటు అవుతుందని ఒక ప్రధాన లక్ష్యంతోనే జిహెచ్ఎంసీ ఈ సమగ్ర సర్వేకు పూనుకున్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. కేరో పర్సన్ శ్రీకాంత్, లక్ష్మీకాంత్, టీవీ 9.